హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను ముందే భాస్కర్ని. ఫ్రెండ్స్, ఇవాళ నా కొత్తగా అంటే నా వీడియో కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, కష్టపడి వీడియోలు చేస్తున్నాను. అండ్ ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు చాలామంది డౌట్లు ఏంటంటే నేను ఇచ్చే అంటే నేను చేసే వీడియోలు బట్టి మీరు కొంచెం కామెంట్లు చేస్తున్నారు. కొంచెం వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ వాళ్ళ షెడ్ కార్కి అయితే వచ్చినాయి ఏంటంటే ఒక చిన్న వీడియో తీసుకోవడానికి మీకోసము. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి చాలామంది నేను వీడియోస్ పెడుతున్నాను ఏంటంటే ఇప్పుడు మన శరదనగర్ అంగడిలోకి వెళ్ళి అది ఆవులయ్యి రైతు ఆవులయ్యి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇలాంటి పెద్ద పెద్ద ఆవులయ్యి వచ్చేసి నేను వీడియోలు పెడుతున్నాను. కాకపోతే చాలామంది కామెంట్లు పెడుతున్నారు ఏంటంటే రైతావులు చూపిండి అంటే కామెంట్లు పెడుతున్నారు. కానీ రైతావులు రావట్లేదు ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే ఎవరో ఒకరు తీసుకొస్తున్నారు, ఎవరో ఒకరు, అది కూడా వచ్చేసి దండలా తయారు చేస్తారు ఏంటంటే దండలా అంటే ఒక రైతావులు ఒక రెండు ఆవులు తెచ్చి ఇక్కడ వాళ్ళ దగ్గరికెళ్ళి ఇట్లా వచ్చేసి ఎంత అంటే ఒక 60,000 తీసుకొని 70,000 అమ్మడం ఇట్లా జరిగింది. వచ్చేసి రైతావులు అంటే వాళ్ళ షెడ్ కాలు అంటే వాళ్ళ కుటుంబాలకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ అమ్మితే అది వేరే ఉంటుంది. వచ్చేసి ఫ్రెండ్స్, ఇలాంటి ఆవులు కావాలంటే నేను ఖచ్చితంగా చూపిస్తాను మీకు. ఒకటే ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే మీకోసం ఈ వీడియో. ఇంకొకటి ఇంకా ఫస్ట్ పాయింట్ అది, ఇంకో నెక్స్ట్ పాయింట్ అయితే ఇంకా చాలామంది కామెంట్లు చేస్తున్నారు రైతావులు ఒకటే తలుగుతున్నారు, రైతావులు చూపించండి బ్రో అంటేది. ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు రైతావులు చూపిస్తా కానీ మీరు కొనలేరు ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే రైతావులు ఎందుకు అమ్ముతున్నారంటే అవి అమ్ముడు వల్ల అది కలిగే లాభాలు ఏంటంటే అవి పాలు ఇవ్వకపోవడం వల్ల, ఇంకొచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇంకా దానికి ఏమైనా ప్రాబ్లం ఉండే వల్ల, దానికి వచ్చేసి ఇంకా వాళ్ళకి పైసలు అవసరం ఉండే వల్ల నాకు తెలియదు. కాకపోతే అవి పాలు ఏదో ఇస్తాయి, మంచిగానే ఇస్తాయి కొన్ని ఆవులు. కాబట్టి రైతావులు మాత్రం మోసం చేయరు, రైతావులు మాత్రము అసలు మోసాలు ఉండవు, ఉన్నది ఉన్నా చెప్తారు. వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళ విలేకి ఇక్కడ అంటే ఆ విలేకి వెళ్ళి మళ్ళీ ఆవును కొట్టేసి మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఇచ్చి మళ్ళీ ఆవును ఇచ్చి మళ్ళీ డబ్బులు తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చాలామంది ఏంటంటే మీకు ఒకటి చెప్తున్నా ఫ్రెండ్, నిజం చెప్పాలంటే మీకు ఎలాంటి ఆవులు కావాలన్నా, ఎలాంటి బర్రెలు కావాలన్నా, ఎలాంటి ఎడ్లు కావాలన్నా ఏవి అడిగినా నేను తీస్తా ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే వచ్చేసి ఇవాళ సోమవారం, రేపు మంగళవారం మాత్రమే అంగడి జరుగుతుంది. ఆ రోజు నేను వెళ్ళి మీకు ఎలాంటి ఆవులు కావాలో చెప్పండి ఫ్రెండ్. నాకు ఇవాళ కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ వాడేస్తే దాన్ని బట్టి నేను ఆవులు చూపించి మీకు చూపిస్తాను ఫ్రెండ్. ఆవులు వీడియో తీసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఒకటి కామెంట్ల మీద కామెంట్ రైతావులే అంటున్నారు, కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఆవులు ఎవ్వరు అనట్లేరు. ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద ఆవులు ఏంటంటే లక్షల మీద ఇట్లా ఇప్పుడు లక్షల మీద రేట్లు ఉంటాయి. ఇలాంటి పెద్ద పెద్ద ఆవులు లక్షల మీద రేట్లు ఉంటాయి ఫ్రెండ్స్. వచ్చేసి ఏంటంటే ఇప్పుడు పాలు మాత్రం జబ్బరాచి ఇస్తాయి. ఏంటంటే కొన్ని మోసాలు ఉంటాయి, అది కూడా కొంచెము జర చూసి జాగ్రత్త తీసుకోవాలి ఆవులు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు తెలిసిన వాళ్ళు అయితే తీసుకురు కాబట్టి ఇది ఏం లేదు మోసాలు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వాళ్ళు పెట్టే రేటు అది ఇచ్చే తగ్గట్టు పాలు కూడా మంచిగా ఇస్తున్నాయి అనమాట. ఏంటంటే పూటకి 8 షేర్లు ఇస్తున్నాయి, ఒక పూట కలిసి 16 షేర్లు ఇస్తున్నాయి. ఏంటంటే 110,000 ఉండి వచ్చేసి ఇది ఓయ్ ఈ రెండింటికి ఎంతరా ఆవులు ఎంత? 100,000 అంటే 95,000 నుంచి 100,000 వరకు ఈ రెండింటిని అయితే తీసుకొచ్చి ఫ్రెండ్స్. ఇప్పుడు 100,000 తీసుకొచ్చి ఆవులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే 100 పెట్టి 100 తగ్గట్టు పాలు ఇవ్వాలి నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఈ ఆవు 100,000 రూపాయలు పెట్టి మన ఆవును తీసుకొచ్చినాం, ఏదో చోక్ మీద తీసుకొస్తాం. నేను ఆవును తీసుకొచ్చిన ఇప్పుడు అంటే చోక్ మీద వద్దు, అది కరెక్ట్ పాలు ఇస్తే నీకు వచ్చేసి ఇప్పుడు 100,000 మీద ఆవును తీసుకొచ్చి నువ్వు అంటే ఏంటంటే ఒకటి చిన్న పాయింట్ ఇది. ఇప్పుడు నువ్వు 100,000 రూపాయలు ఆవులు తెచ్చినావు, 100,000 రూపాయలు ఆవులు తెచ్చి నువ్వు దానికి పాలు ఏమి ఏం పాలు ఇవ్వకపోతే ఎట్లా తెలుస్తుంది దాని పైసలు? ఇప్పుడు ఆవును తీసుకొచ్చిన పైసలు అది తీరుపాలే. అట్లా చేసి ఇప్పుడు మీరు 100,000 రూపాయలు ఆవులు తీసుకొచ్చి డైరెక్ట్ ఇంటికాడ మనం కట్టేసింది అయితే ఉంటే కాదు ఫ్రెండ్స్. ఏంటంటే అది తీసుకొచ్చిన రేటు బట్టి మనం దాని పాలు కరెక్ట్ ఇస్తేనే దాని పైసలు అనేది మనం తీరుపుతాం. వచ్చేసి 100,000 రూపాయలు ఆవులు తీసుకొస్తే ఖచ్చితంగా మనం వచ్చేసి 8 నుంచి 9 అంటే అట్లా కాదు 7 లీటర్ నుంచి 9 లీటర్ వరకు ఇచ్చినా చాలు ఫ్రెండ్స్. అంతకు నుంచి ఏం లేదు, 6-7 నెలల్లో దాని బిల్లు అది తెరుపుకుంటుంది. దాని 95,000 కైనా మహా అంటే 95,000 వస్తుంది ఇలాంటి ఆవులు అంటే చెప్పవులు అనమాట. ఇవి వచ్చేసి పెద్ద ఆవులు, అన్నిటికంటే పెద్ద ఆవులు. ఇవి పాలు కూడా చాలా ఎక్కువ ఇస్తాయి కాబట్టి ఇది ఒక పేరు పెట్టి ఒక పేరు అయితే పెట్టారు ఈ ఆవులకైతే. వచ్చేసి ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సింది మీకు ఎలాంటి ఆవులు కావాలన్నా ఒకసారి కామెంట్ బాక్స్లో అక్కడ కామెంట్ నా ముఖాన్ని కొట్టండి. నేను ఆ కామెంట్లు చూసుకొని అలాంటి వీడియో తీస్తా ఇవాళ సోమవారం, రేపు వచ్చేసి మంగళవారం రేపు వెళ్తా అంగడి. అలాంటి మీకు ఎలాంటి ఆవులు కావాలన్నా అక్కడ కామెంట్ బాక్స్లో ముఖానికి ఒక కామెంట్ కొట్టండి. నేను ఖచ్చితంగా రేపు వెళ్ళి వచ్చేసి మీకు ఇలాంటి ఆవులు కావాలన్నా అలాంటి ఆవులు నేను చూపిస్తాను, చూపించగలుగుతా, ఖచ్చితంగా చూపిస్తాను.
ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇవైతే పెద్ద పెద్ద ఆవులు, ఈ పెద్ద ఆవులు కావాలా అది రైత ఆవులు కావాలా, ఒకసారి కొనే వాళ్ళు ఉంటే ఇలాంటి ఆవులు కావాలని మీకు చెప్పండి. వచ్చేసి మాకు ఇలాంటి ఆవులు చూపించండి, ఇప్పుడు రేటు ఎంత ఉంది, ఇప్పుడు రైత ఆవులు పెద్ద ఆవులు ఎంత ఉంది అంటే అలాంటి ఆవులు కూడా చూపిస్తా. వచ్చేసి మీకు ఎలాంటి ఆవులు కావాలన్నా అలాంటి ఆవులు ఇక్కడ కామెంట్ బాట్లో కామెంట్ చేయండి. నేను తప్పుగా మాట్లాడితే వచ్చేసి అలా ఇప్పుడు దానికి పరిష్కారం మీరు ఏమిస్తారో అది కూడా ఇవ్వండి, నేను ఒప్పుకుంటా. వచ్చేసి ఇది ఫ్రెండ్స్ మన వీడియో, రేపటి ఇప్పుడు రేపటి సంగతి కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నా. మీకు ఎలాంటి ఆవులు కావాలంటే అలాంటి ఆవులు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చూపించగలుగుతాను, ఖచ్చితంగా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మన వీడియో, ఇక మీరే చూసుకోండి ఇక.